హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రియేటివ్ జెడ్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే కలెక్షన్స్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ అండి, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు గివ్ అవే రూల్స్ అయితే నేను మీకైతే గుర్తు చేయాలి కదా. సో ఈ వీడియో వచ్చిన వెంటనే దీన్ని మీ స్టేటస్లో షేర్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. కాకపోతే ఈరోజు వచ్చిన వీడియో నాకు రేపు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఎందుకని అంటున్నానంటే మీరు స్టేటస్ పెట్టిన వెంటనే నాకు స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నారు, కానీ ఎంతమంది మీరు వీడియోని చూస్తున్నారనేది నాకు రావట్లేదు. సో అందుకని ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ లోపల వీడియో వచ్చింది అని అంటే ఈ రోజు నుంచి రేపు వరకు టైం కౌంట్ చేసుకోండి. అండ్ రేపు లైవ్ రాకపోవచ్చండి. సో రేపు రావాల్సిన లైవ్ మండే అయితే వస్తుంది, పక్కా అదైతే చెప్పగలను. ఎందుకంటే రేపు మళ్ళీ మా ఇంట్లో ఇంకొక చిన్న గెట్ టుగెదర్ లెక్క ఉందన్నమాట. సో అందుకని అకేషన్స్ పడుతున్నాయి ఎక్కువ, అందుకని నేను రేపు లైవ్ చేస్తే చేస్తాను, లేకుంటే లేదండి, నమ్మకం అయితే లేదు. కాకపోతే రేపు లైవ్ లేదు అని అంటే విల్ షిఫ్ట్ దట్ లైవ్ టు మండే, ఓకేనా? సో దాని గురించి ప్రాబ్లం అయితే లేదు, నో వరీస్. అండ్ నాకు వచ్చేసేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు ఛానల్ని అయితే గ్రో చేయడానికి మాకు. సో అందుకని ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ చేయండి. అండ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయితే చేయండి గివ్ అవే కాంటెస్ట్లో, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకరి ఏ టు జెడ్ ఛానల్. సో ఈరోజు నేను చూపిపోయేటువంటి కలెక్షన్స్ వచ్చేసేసి సీజట్ అండ్ మ్యాట్ ఫినిష్ చోకర్స్ అండి. అంటే లైట్ వెయిట్, హెవీ వెయిట్ అండ్ గ్రాండ్గా ఉన్నటువంటి వైట్ స్టోన్ అంటే గంగా జమున మోడల్ వచ్చినటువంటి చోకర్స్ అవన్నీ కూడా ఈరోజు కలెక్షన్లో అయితే మనం చూసేద్దాం, ఓకేనా? సో నేను మీకు ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు నెక్ ప్యాడ్ మీద అయితే వేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేసి హ్యాండ్ మీద చూపిస్తాను, తర్వాత నెక్ ప్యాడ్ మీద వేసి చూపిస్తాను, ఓకేనా? సో ఇవి కలెక్షన్స్ కొంచెం లేట్ అవుతాయండి. ఎందుకు అని అంటే ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే చూపించినానో అది మీరు లైక్ నెంబర్తో సహా, అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి, అండ్ మీ లైక్ నెంబర్తో సహా ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే నేను ఒక పర్టికులర్ వీడియోలో అయితే చూపిస్తున్నానో అది మీరు నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయాలి. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా పార్టిసిపేషన్ అంటే గివ్ అవే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి, ఓకేనా? సో ఇది ఫస్ట్ ఐటమ్ అండి. ఇది వచ్చేసేసి సీజట్ జ్యువెలరీ అంటే సీజట్ స్టోన్స్తో అయినటువంటి చోకర్ అనమాట, ఓకేనా? సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఐటెం బ్రోక్ అయిపోయిందని అనుకోవద్దు, రైట్? సో ఇక్కడ వచ్చేసి నెమలి అంటే మల్టీ కలర్ పికాక్ అయితే వచ్చింది. కింద వచ్చేసి హై క్వాలిటీ పర్ల్స్ అయితే వచ్చాయి, అండ్ వెనకాల కూడా బ్యాక్ చైన్ అయితే వచ్చింది. సో ఈ ఐటెంకి ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ అయితే మనకు ఈ బ్యాక్ చైన్లో అయితే వచ్చేస్తుంది. అంటే మీకు ఇవన్నీ కూడా మొత్తం హెవీ వెయిట్ ఐటమ్సే వస్తాయి అన్నమాట, లైట్ వెయిట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పర్ల్ లేదు, అది ఏం ప్రాబ్లం లేదు, మనం వేసేసుకోవచ్చు, రైటా? సో మనకు ఐటమ్ వచ్చేసి ఇలా వస్తుంది. అందుకే నేను మొత్తం కూడా ఇలా మీకు చూపిస్తాను, అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా వచ్చేసింది ఐటమ్. సో ఇది డబల్ పీకాక్ డిజైన్ అనమాట. మధ్యలో వచ్చేసి కెంప్ స్టోన్ అయితే వచ్చేసింది, మధ్యలో వచ్చేసి చక్రీ మోడల్ విత్ కెంప్ స్టోన్ అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నేను మీకు ఇక్కడ నెక్ ప్యాడ్ మీద అయితే చూపిస్తాను. సో నేను వీలైనంత వరకు మీకు తొందర తొందరగానే ఐటమ్స్ మొత్తం కూడా ఫినిష్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఎందుకనంటే ఎక్కువ ప్రొలాక్ట్ చేసినాను అనుకోండి మీకు వీడియో అయితే బోర్ కొట్టేస్తుంది అనమాట, ఓకేనా? సో నాకు ఎప్పుడు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళే కాకుండా ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా, సారీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని కూడా రీచ్ అవ్వాలి కదా మనం. సో అందుకని మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో అండ్ వాళ్ళకు వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో అట్లా షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి అనమాట. నేను మీకు ఈ హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను, అప్పుడే మీకు డిజైన్ అనేది అర్థమవుతుంది, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మనకు కెంప్ స్టోన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కెంప్ స్టోన్ అయితే వచ్చింది విత్ మల్టీ కలర్ ఇయర్ రింగ్స్, ఓకేనా? సో ఇది మనకి వెనకాల పుష్ బ్యాకేనండి, స్క్రూ అయితే కాదు, ఇది పుష్ బ్యాకే, ఓకే? సో కింద వచ్చేసి పర్ల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకు పర్ల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా పర్ల్స్ వచ్చేస్తాయి. సో దీని కాస్ట్ ఎంత అని అడుగుతున్నారా, దీని కాస్ట్ వచ్చేసేసి 1550 అండి, ఓకేనా? 1550 విత్ ఫ్రీ షిప్పింగ్, ఓకే? 1550 విత్ ఫ్రీ షిప్పింగ్, అంటే షిప్పింగ్కి మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. 1550 rupees, 1550. సో ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రేట్ వచ్చేసి 1550 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇక్కడ వచ్చేసి పర్ల్ అయితే మేము వేసిస్తామంటే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు.
రైట్ సో 1550 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్రింగ్స్ వచ్చేసి చాలా బాగా వచ్చినాయండి మనం దీన్ని విడిగా వేసుకొని మన దగ్గర ఉన్న ఇయర్రింగ్స్ అయినా వేసుకోవచ్చు లేదని అంటే దీన్ని కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు అంటే ఇయర్రింగ్స్ చిన్నగా కావాలనే వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి ఇయర్రింగ్స్ అయితే వేసుకోవచ్చు లేదని అంటే ఇవి కూడా విడిగా కూడా మనం వేసుకుంటే కూడా ఏదైనా ఫంక్షనల్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట ఓకేనా సో ఇది అయితే అయిపోయింది ఈ పీస్ గురించి అయితే చెప్పడం నెక్స్ట్ ఇంకొక ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు కలెక్షన్స్ అంతా మొత్తం కూడా మనకు ఉత్త చోకర్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మ్యాట్ ఫినిష్ చోకర్ అయితే ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ మ్యాట్ ఫినిష్ చోకర్స్ అన్నీ కూడా మనకు కొంచెం హెవీగానే వస్తాయి అన్నమాట అంటే లైట్ వెయిట్గా అయితే రావు హెవీగానే వచ్చేస్తాయి మ్యాట్ ఫినిష్ చోకర్స్ మనకు కలర్ పోయే ఛాన్స్ అంటూ ఏముండదు ఎందుకంటే ఇప్పుడు గోల్డ్లో చాలామంది మ్యాట్ ఫినిషే అడుగుతున్నారనమాట అంటే ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నా కానీ వాళ్ళు మ్యాట్ పాలిషే ఉండాలని అంటున్నారు ఎందుకని అంటే మనకు కలర్ పోయే ఛాన్సెస్ అయితే చాలా చాలా వరకు అయితే తక్కువ అనమాట అందుకని మనకు గోల్డ్లో కూడా ఇలాంటిదే ఎక్కువ చేయించుకుంటున్నారు కానీ మనకు బ్రౌన్ కలర్ అయితే వస్తుంది లుక్ అనేది మనకు బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నేను ఐటెం అయితే మీకు కెమెరాలో పెట్టి చూపిస్తాను ఇలా వస్తుంది ఓకేనా ఇది చాలా హెవీగా గ్రాండ్గా చాలా బ్రాడ్ నెక్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అయిపోతుంది ఎందుకంటే మధ్యలో కెంప్ స్టోన్ ఇది మ్యాట్ పాలిష్ అంటే డార్క్ బ్రౌన్ పాలిష్ అయితే వస్తుంది ఫస్ట్ క్వాలిటీ మ్యాట్ ఫినిష్ అన్నమాట అంటే పాలిష్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ మ్యాట్ పాలిష్ అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్ పీకాక్ లేకపోతే హంస అని అనుకోండి ఓకేనా అండ్ మల్టీ కలర్ స్టోన్స్ అంటే ఇక్కడ సీసెట్ కాదు ఇది ఉత్త మ్యాట్ పాలిష్ విత్ ఏడి స్టోన్స్ వచ్చేసి పచ్చలు అండ్ కెంపులు ఆ స్టోన్స్ అయితే ఇచ్చేశారు అండ్ మనకు దీనికి డోరా అయితే వచ్చింది కింద వచ్చేసి మనకు ఇట్లా పర్ల్స్ అయితే వచ్చింటాయండి అది ప్రతి ఒక్కదానికి కామన్గానే వచ్చింటాయి మీకు డిజైన్ చూపిస్తాను ఇట్లా ఫుల్గా రొటేట్ చేసి అండ్ మనకి ఈ పీస్ కూడా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు మెడకి స్ట్రైట్గా ఉంటే మనకు పెట్టుకోవడానికి కాదు కదా ఎందుకంటే ఈ ఆర్నమెంట్ అనేది మనకి నెక్ పార్ట్కి కరెక్ట్గా ఫిట్ అయిపోవాలన్నమాట అందుకని మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే కదా ఇది కరెక్ట్గా ప్లేస్ అవుతుందన్నమాట రైట్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా వస్తుంది రైటా అండ్ దీనికి వచ్చేసి డోరా అయితే వస్తుంది అంటే మేము ఏ నెంబర్ ఆఫ్ ఐటెంకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి చైన్ వస్తుందో దానికి చైనే ఇచ్చేస్తాము లేని దానికి డోరా అయితే వేసి ఇస్తాం ఓకే సో దీనికి మనం ఇయర్రింగ్స్ చూపించాలి కదా ఉండండి దీన్ని ఇట్లా నెక్ ప్యాడ్ మీద వేసేసి నేను మీకు ఇయర్రింగ్స్ అయితే చూపిస్తాను ఓకేనా సో మన దగ్గర ఒక్కొక్క పీస్ కూడా చాలా యూనీక్గా ఉంటుంది ఓకే రైట్ సో దీనికి వచ్చేసి కొన్ని కొన్ని చోకర్స్కి మనకు లీఫ్ లాగ్ మోడల్ వస్తుంది అండ్ కొన్ని కొన్ని చోకర్స్కి వచ్చేసి జుమ్కాస్ అయితే వస్తుంది చాలామంది జుమ్కాస్ అయితే లైక్ చేస్తారు కొంతమందికి జుమ్కాస్ అయితే ఇష్టం ఉండదు అండ్ ఈ పీస్కి వచ్చేసేసి మనకు ఇలా జుమ్కాస్ అయితే వచ్చినాయి ఓకేనా సో ఇది కూడా మొత్తం మ్యాట్ ఫినిష్ ఓకేనా కింద వచ్చేసేసి చిన్న చిన్న జుమ్కాస్ అయితే వచ్చినాయి పర్ల్స్ అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ వచ్చింది అంటే ఇక్కడ పికాక్ వచ్చింది కదా సేమ్ అదేలాగానే డిజైన్ ఇది కూడా పికాకే వచ్చిందనమాట మీకు క్లియర్గా కనిపిస్తుందా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా సో మొత్తం డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అండ్ ఇది వచ్చేసి స్క్రూ బ్యాక్ ఓకే సో ఎవరికైనా ఆన్లైన్లో ఇది కావాలి అని అంటే 9849333853 నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ మీరు నన్ను ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేసేసి మనకు ఇంకొక ఐటెం కూడా ఉంది దాన్ని దీనిది ఒకటే ప్రైసే ఉంటుంది చెప్తాను దీని ప్రైస్ వచ్చేసేసి 1650 విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది ఇంతకు ముందు వచ్చేసి 1550 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి 1650 విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్ అనమాట నేను ఈరోజు చూపించినటువంటి వీడియోలో ఇది సెకండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటెం అయితే ఉంది ఈరోజు కూడా కలెక్షన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి సో మీరు ఓపికతో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఎన్ని చూపించినా అది మీరు నాకు మెసేజ్ అయితే పెట్టాలి మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా సో లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారేమో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఉండాలి ఓకేనా రైట్ సో నెక్స్ట్ కూడా నేను మ్యాట్ ఫినిష్ చూపిస్తాను ఇప్పుడు ఒక మ్యాట్ ఫినిష్ చూపించినాం కదా సో నెక్స్ట్ కూడా ఎల్షియో అనదర్ మ్యాట్ ఫినిష్ ఐటెం అది చాలా గ్రాండ్గా ఉంటుంది
కానీ లుక్కే వేరు ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాట్ అంటే ఫుల్ మ్యాట్ కాదు, కొంచెం యాంటిక్ పీస్ లాగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇది మనకు యాంటిక్ జ్యువెలరీ అని అంటారు కదండి, లేకపోతే మ్యాట్లోనే డీ మ్యాట్ అని అంటారు. ఆ క్వాలిటీకి చెందినటువంటి ఐటమ్ ఇది, ఓకేనా? సో డిజైన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం సీజర్ స్టోన్స్ ఉంది, అంటే నార్మల్ ఫుల్ సీజర్ కాదు, సీజర్ స్టోన్స్. కాకపోతే మనకు మెటీరియల్ వచ్చేసి యాంటిక్ మెటీరియల్ అనమాట. మధ్యలో వచ్చేసి కెంప్, ఇక్కడ సీజర్ స్టోన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్స్ వచ్చేసినాయి విత్ లీఫీ మోడల్, లీఫ్ మోడల్ అనమాట. అండ్ పర్ల్స్ అయితే కింద హై క్వాలిటీ పర్ల్స్ అయితే వచ్చినాయి. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి మనకు ఇలా వస్తుంది, ఓకేనా? రైట్, చూసారు కదా, ఓకేనా? సో దీన్ని నేను మీకు నెక్ ప్యాడ్ మీద వేసినాక దీన్ని పేరున్న ఇయర్రింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది ఎవరికైనా కావాలి అంటే, ఇది ఇంతకుముందు చూపించినటువంటి మ్యాట్ మెటీరియల్ చోకర్, అవి రెండు కూడా 1650 విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇక్కడ చూసే ప్రైస్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ ప్రైస్, నేను చెప్పింది వచ్చేసి మీకు ఆన్లైన్ ప్రైస్, ఓకేనా? సో దీనికి ఇయర్రింగ్స్ చూపించాలి కదా, ఇయర్రింగ్స్ చాలా బాగా వచ్చాయండి. ఇయర్రింగ్స్ వచ్చేసి మనకు దీనికి కూడా బుటాసే వచ్చినాయన్నమాట, ఓకేనా? సో ఇది కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం మనకు బుటాస్తో కలిపి వేస్తేనే దాని బ్యూటీనెస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అది నేను మీకు చూపిస్తాను. బుటాస్ ఇందాక వచ్చిన మ్యాట్ ఫినిష్కి కూడా మీకు బుటాసే వచ్చినాయి, జుమ్కాస్, అండ్ దీనికి కూడా జుమ్కాసే వచ్చినాయి, ఓకేనా? చూడండి ఇలా వచ్చినాయి, ఓకే? కింద వచ్చేసి పర్ల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్, అంటే పింక్, ఇప్పుడు కనిపిస్తుంది కదా, పింక్ గ్రీన్స్ విత్ లీఫ్ మోడల్, అంటే ఇక్కడ లీఫ్ మోడల్ ఉంది ప్లస్ ఇక్కడ కూడా మనకు లీఫ్ మోడలే ఉంది, ఓకేనా? చూడండి చాలా బాగుంటుంది, రైటా? సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు వ్యూ వచ్చేసి ఇలా వస్తుంది, ఓకే, రైట్? సో ఇది మొత్తం మల్టీ కలర్ విత్ లీఫ్ మోడల్ అనమాట, ఓకే. సారీ కింద పడిపోయింది, ఇలా, ఓకేనా? రైట్. సో ఇట్ కాస్ట్ 1650 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఎవరికైనా కావాలి అని అంటే ఆన్లైన్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా? విత్ ఇన్ 3-4 వర్కింగ్ డేస్లో అయితే ఆర్నమెంట్ మీ చేతికి అయితే వస్తుంది. పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఆర్ ఫోన్పే. ముందే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి, సీఓడి ఆప్షన్ అయితే లేదు, ఓకేనా? నెక్స్ట్ నేను మీకు చూపించబోయే ఐటెం వచ్చేసి కొంచెం చిన్న ఐటెం, అంటే చిన్న పిల్లలకి మిడ్ సైజ్ చోకర్ అనమాట. అంటే అంత హెవీది కాకుండా కొంచెం మిడ్ సైజ్ చోకర్, అంత హెవీగా అయితే ఉండదు. కాకపోతే సీజర్ట్లోనే కాపర్ పాలిష్, ఓకేనా? సీజర్ట్ స్టోన్సే కానీ షైనింగ్ అంత రాదు, కానీ కొంచెం కాపర్ పాలిష్ అయితే వస్తుంది విత్ మల్టీ కలర్, ఓకే? ఇది వచ్చేసి ఒక 10-14 ఇయర్స్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఫంక్షనల్ వేరేనండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు గ్రీన్స్ అండ్ కెంప్ అయితే ఇచ్చేశారు విత్ హై క్వాలిటీ పర్ల్స్ అయితే ఉంది. డిజైన్ వచ్చేసి అంత గ్రాండ్గా ఏముండదు, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది, అందుకే చెప్పాను నేను ఆల్రెడీ. చిన్నపిల్లలకి అంటే ఒక 8-14 ఇయర్స్ అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది, చిన్న చిన్న ఫంక్షన్లకైతే ఓకే, రైట్? అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లుక్ ఇలా వచ్చేస్తుంది, దీనికి డోరా అయితే వస్తుంది, రైటా? చూసుకున్నారు కదా, అండ్ డోరా అయితే వస్తుంది, ఓకేనా? సో నేను దీన్ని మీకు నెక్ ప్యాడ్ మీద వేసి చూపిస్తాను. దీని ప్రైస్ అయితే కొంచెం తక్కువే వస్తుంది, ఎందుకంటే మిడ్ సైజ్ చోకర్ కదా. ఇందాక నేను మీకు చూపించింది హెవీ సైజ్ చోకర్ అనమాట, ఇది మిడ్ సైజ్ చోకర్ కాబట్టి మనకు కొంచెం రేట్ తక్కువే వస్తుంది. అది కూడా చెప్పేస్తాను నేను ఎంత రేట్ వస్తుందని, ఓకే, రైట్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూపించాలి కదా, అది కూడా నేను చూపిస్తాను. సేమ్ మల్టీ కలర్ అండి, ఇది మల్టీ కలర్ వచ్చింది కదా, అండ్ ఇది కూడా మనకు మల్టీ కలరే వచ్చింది. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి చూడండి, ఓకేనా? సేమ్ గ్రీన్ అండ్ కెంప్ కలర్, మీకు కొంచెం క్లోజప్లో పెట్టి చూపిస్తాను, రైట్? ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ హ్యాండ్లో పెట్టి చూపిస్తాను డిజైన్, ఓకేనా? మల్టీ కలర్, అండ్ చుట్టూరా బుటాస్ ఏం రాలేదు, మధ్యలో మాత్రం ఒక పెద్ద పర్ల్ అయితే వచ్చింది. వెనకలు వచ్చేసి స్క్రూ బ్యాక్, ఓకేనా? సో ఇది ఒక నెక్ ప్యాడ్, సారీ నెక్ చోకర్ విత్ యువర్ ఇయర్ రింగ్స్, ఓకేనా? దీని ప్రైస్ వచ్చేసేసి
ఎవరికైనా కావాలి అని అంటే ఆన్లైన్లో దీని ప్రైస్ వచ్చేసేసి 1300 ఓకేనా 1300 రైట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా రైట్ సో ఎవరికైనా కావాలి అని అంటే దీని ప్రైస్ వచ్చేసి 1300 విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి సో నేను మీకు ఒకటి గుర్తు చేయాలి అని చెప్తున్నాను ఏంటిది అని అంటే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసి ఈ వీడియో ఒక లింక్ని మీ స్టేటస్లో కూడా షేర్ చేయాలి అండ్ ఎవరైతే మాకు 20 నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇస్తున్నారో మీరు పర్సనల్గా రెఫర్ చేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రెఫర్ చేసి ఎవరైతే మాకు 20 సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారో వాళ్ళకు వచ్చేసి స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుందండి అది నార్మల్గా చూపించేటువంటి ఐటమ్స్లో అయితే రాదు ఓకేనా రైట్ సో నెక్స్ట్ వచ్చేసి గంగా జమున మోడల్ అండి అంటే వైట్ స్టోన్స్ అయితే వచ్చి ఉంటుంది సీసెట్లోనే వైట్ స్టోన్స్ అయితే వచ్చి ఉంటుంది ఓకేనా ఇది కూడా గ్రాండ్గానే ఉంటుంది సీసెట్ స్టోన్స్లోనే మనకు వైట్ పాలిష్ ఓకేనా సో ఇవి పికాక్స్ విత్ కెంప్ అండ్ గ్రీన్స్ కాకపోతే గోల్డ్ పాలిష్ అయితే కాదు స్టోన్స్ అయితే వైటే ఇక్కడ గోల్డ్ పాలిష్ అయితే ఉండదు సిల్వర్ పాలిష్ అయితే ఉంటుంది అంటే వైట్ కలర్ అయితే ఉంటుంది అండ్ కింద వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయి ఇది కామనే అండ్ డిజైన్ వచ్చేసి పికాక్ అంటే డాన్సింగ్ పికాక్ లెక్క ఉంటుంది అండ్ చుట్టూ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ అయితే ఓకే రైట్ ఇది బ్రేక్ కదండి ఇది ఫ్లెక్సిబిలిటీ కోసం మీకు అలా వస్తుంది అనమాట అది ఆర్నమెంట్ అయితే బ్రేక్ అయితే అవ్వలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎందుకంటే మనకు మెడ మీద కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి మనకి ఇలా వస్తుంది ఇది నేను మీకు ఒకసారి నెక్ ప్యాడ్ మీద అయితే వేసి చూపిస్తాను దీన్ని లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అది కూడా చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది కదా ఓకేనా సో నేను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చాలా చాలా సూపర్గా ఉన్నాయండి చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ చెప్పాలి అని అంటే ఇలా వస్తుంది ఓకే రైట్ మనకు దీనికి బుటాస్ వచ్చినాయండి అంటే ఈ చోకర్కి పర్టికులర్గా మనకు బుటాస్ అయితే వచ్చాయి లోపల వచ్చేసి పెద్ద ముత్యం అంటూ ఏం లేదు చుట్టూరు వచ్చేసి చిన్న చిన్న ముత్యాలు అయితే వచ్చినాయి డాన్సింగ్ పికాక్ మనకు పైన పై పాటలు అయితే వచ్చేసింది ఓకేనా సో ఇది మల్టీ కలర్ స్టోన్ ఓకేనా అండ్ పచ్చ ఇంకా కెంప్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డిజైన్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి పుష్ బ్యాక్ డిజైన్ అండి ఓకేనా పుష్ బ్యాక్ డిజైన్ రైట్ సో ఇది ప్లస్ ఇది ఇట్ కాస్ట్ అరౌండ్ 1500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా 1500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎందుకు అని అంటే నేను అది కూడా చెప్పేస్తాను ఇక్కడ వచ్చేసేసి మనకు బ్యాక్ సైడ్ వ్యూ నేను చూపించలేదు కదండి ఎవరికైనా కావాలి అని అంటే నథింగ్ హ్యాస్ హ్యాపెన్ ఇక్కడ వచ్చేసి కొంచెం మనకు పాలిష్ అనేది ఒక రకంగా బ్రౌన్ అవుతుందండి అందుకే ఇట్ కమ్స్ ఫర్ నార్మల్గా అయితే 1600-1650 చెప్పాలి దీని రేటు కాకపోతే మనం చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేయకూడదు కదా సో అందుకని నేను మీకు ఆన్లైన్లో చూపించేసేసాను ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం బ్రౌన్ అవుతుంది అనమాట ఐటెం అందుకనే దీని ప్రైస్ వచ్చేసి 1500 అని అన్నాను ఎవరికైనా కావాలి అని అంటే నన్ను 9849333835 నెంబర్లో అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ పర్టికులర్ పీస్ కావాలి అని అంటే నేను ఇంకా రేట్ చూసి కూడా వేసుకొని ఇచ్చేస్తాను ఓకే సో ఇది వచ్చేసి ఒకటి గంగా జమున మోడల్ నెక్స్ట్ ఇంకొక అవసరం కలెక్షన్ కూడా ఉంది అండి అది కూడా గంగా జమున మోడలే ఇది మల్టీ కలర్ కదా ఇందాక నేను మీకు చూపించింది సో నెక్స్ట్ పీస్ వచ్చేసి గంగా జమున మోడలే కాకపోతే మల్టీ కలర్ కాదు ఫుల్ వైట్ కలర్ బ్యాక్ చైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూపిస్తాను చూడండి రైట్ ఆ పర్టికులర్ పీస్కి ఒకటే మనకు కలరింగ్ అనేది అలా వచ్చింది నెక్స్ట్ పీస్ వచ్చేసి చాలా బాగుందన్నమాట రైట్ నెక్స్ట్ పీస్కి వచ్చేసి బ్యాక్ చైన్ కూడా వచ్చేసింది ఓకే వెరీ గుడ్ రైట్ చూడండి ఇలా వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి ఫుల్ గంగా జమున మోడల్ ఓకే మధ్యలో వచ్చేసి కెంప్ స్టోన్ అయితే వచ్చింది ఫుల్ మనకు వచ్చేసి ఇలా వైట్ స్టోన్స్ వచ్చేసింది ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ కింద వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయి పైన వచ్చేసి ఫ్లవర్ మోడల్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో
ఇప్పుడు కనిపిస్తుంది కదా, పైన వచ్చేసి ఫ్లోరల్ మోడల్, కింద వచ్చేసి నార్మల్ జాలీ టైప్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి బౌస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి, ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫినిషింగ్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ దీనికి బ్యాక్ చైన్ కూడా డిఫరెంట్గా వచ్చిందని చెప్పినాను చూడండి. ఇక్కడ గోల్డ్ పాలిష్, ఇక్కడ సిల్వర్ పాలిష్, ఇక్కడ గోల్డ్ పాలిష్ అండ్ ఇక్కడ గోల్డ్ పాలిష్, సిల్వర్ పాలిష్, గోల్డ్ పాలిష్, ఇలా మిక్సడ్గా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ చైన్ వచ్చేసిందండి దాంతోపాటు. సో మీకు ఎక్స్ట్రా బ్యాక్ చైన్ అవసరం కూడా పడకపోవచ్చు ఈ పీస్కి. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసేసి 1700 అండి, 1700 విత్ ఫ్రీ షిప్పింగ్. నేను అందుకే ఇందాక ముందు పీస్ వచ్చేసి, ముందు ఐటమ్ వచ్చేసి తక్కువ రేటుకి ఇస్తానని చెప్పిండేది అందుకే అనమాట. అది వచ్చేసి నార్మల్గా 1700-1650 చెప్పాల్సిన ఐటము, అది వచ్చేసి 1400 అని చెప్పాను అనమాట. 1500-1400 ఆ రేంజ్లో వచ్చేస్తుంది, ఎందుకనంటే అది బ్యాక్ సైడ్ అలా ఉంది కాబట్టి. ఓకేనా, సో దీని లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకు. ఇట్లా ఈ ఆర్నమెంట్ వచ్చేసేసి సేమ్ డైమండ్ కాపీ అని అంటారు చూడండి, మలబార్ గోల్డ్లో డైమండ్స్లో యాడ్స్లో అవి చూపిస్తారు కదా మలబార్ గోల్డ్, అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డైమండ్ కాపీ. ఓకేనా, డైమండ్ కాపీ అని అంటే మనకు వైట్ స్టోన్స్లోనే కదా వచ్చేది డైమండ్స్. అండ్ దీని పేర్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉంటుంది, అది ఇక్కడ చూపించేసేస్తాను. ఇలా వచ్చింది. ఓకే, సో సేమ్ ఇక్కడ మధ్యన ఏ డిజైన్ అయితే వచ్చిందో ఇక్కడ పక్క అదే డిజైన్ అయితే వచ్చింది. చాలా చాలా సూపర్గా ఉంటుంది, ఔసమ్ కలెక్షన్. ఏదైనా వెడ్డింగ్ కానీ చాలా గ్రాండ్ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది. ఓకేనా, రైట్, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి. ఓకేనా, సో ఇదేం ప్రాబ్లం కాదండి, వీ కెన్ సెట్ ఇట్ రైట్. ఓకేనా, రైట్, సో వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ అయితే వచ్చింది డిజైన్, రైట్. సో దీని ప్రైస్ వచ్చేసేసి 1700. ఓకేనా, 1700 విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది, రైట్. అండ్ ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను, రైట్. సో మీరు చేయాల్సింది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ఇచ్చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేసేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా ఇట్లా గివ్ అవే వస్తుంది, వీక్లీ వీక్లీ ఈ ఛానల్లో గివ్ అవే నడుస్తుంది అని చెప్పండి. ఓకేనా, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకంతా మంత్ లాస్ట్లో వచ్చేసేసి కన్సలేషన్ ప్రైస్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే మనం ఎవరిని కూడా వచ్చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టేసేసి ఎవరిని కూడా మనం చీట్ చేసినట్టుగా ఉండకూడదు అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసేసి సూపర్ ఐటమ్ అండి, ఇది ఒక్కటే ఉంది మా దగ్గర. యాక్చువల్గా రంజాన్కి అండ్ బక్రీద్కి కలిపి తెప్పించామన్నమాట, సో రంజాన్ అప్పటికి చాలా వరకు సేల్స్ అయిపోయాయి, ఇది ఒక్క పీస్ ఆగిపోయింది చూడండి ఇది. ఓకేనా, దీన్ని గుల్బదన్ అని అంటారండి. ఏమంటారంటే గుల్బదన్ అని అంటారు, ఎక్కువ ముస్లిమ్స్ లైక్ చేస్తారు ఈ ఐటమ్. ఓకేనా, కింద వచ్చేసి మనకు డాలర్ ఇలా వస్తుంది, అంటే మన నార్మల్ నెక్లెస్ డాలర్ లాగా వచ్చేస్తుంది అనమాట. పైన వచ్చేసి ఫుల్ సీజట్. ఓకేనా, కింద వచ్చేసి లీవ్స్ అండ్ పర్ల్స్, లీవ్స్ అండ్ పర్ల్స్. ఇక్కడ వచ్చేసి సీసెట్ స్టోన్స్ అయితే ఫుల్ షైనింగ్ వచ్చేసినాయి, అన్నీ ఒరిజినల్ కెంప్ అండి. ఓకేనా, ఒరిజినల్ కెంప్ స్టోన్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వ్యూ ఇలా వస్తుంది. ఓకే, రైట్. సో దీన్ని గుల్బదన్ అని అంటారు, ఇది వచ్చేసి చోకర్ టైప్ లాగానే ఉంటుంది. అండ్ బ్యాక్ చైన్ కూడా సూపర్ బ్యాక్ చైన్ అండి, చాలా చాలా హై క్వాలిటీ బ్యాక్ చైన్, చాలా వెయిట్, అంటే హై క్వాలిటీ బ్యాక్ చైన్ అంటే చాలా వెయిట్ని మోయగలుగుతుంది అనమాట. ఓకే, సో నేను ఇది మీకు దీని మీద పెట్టి చూపిస్తాను, నెక్ ప్యాడ్ మీద పెట్టేసి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, అవి కూడా చూపిస్తాను. సో రోజు నేను మిమ్మల్ని ఏదో ఒక రకమైన కలెక్షన్స్తో మీట్ అవుతూనే ఉంటాను, మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, కాకపోతే ఇంకా కూడా సపోర్ట్ చేయాలి అనమాట, రైట్. సో ఇది దీని లుక్ ఇలా వస్తుంది, అంటే నేను చిన్న నెక్ ప్యాడ్ మీద వేసి చూపించాను కాబట్టి మీకు లుక్ అలా కనిపిస్తుంది. ఓకే, సో దాని పేరు ఇయర్ రింగ్స్ చూపించాలి కదా, చూపిస్తాను. ఇలా వస్తుంది, రైట్, ఇలా వస్తుంది. ఓకే, సో మనకు పెండెంట్ ఏ కలర్ అయితే ఉంటుందో, కింద పెండెంట్ కూడా అదే కలర్ అయితే వస్తుంది. ఓకేనా,
రైట్ వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ దీని ప్రైస్ వచ్చేసేసి 2000 అండ్ షిప్పింగ్ ఫ్రీ అయితే కాదండి దీనికి ఒక దానికి యూ హ్యావ్ టు పే ది షిప్పింగ్ ఓకేనా రైట్ 2000 పడుతుందండి దీని ప్రైస్ అయితే షిప్పింగ్ అయితే ఈ ఒక్క ఐటెంకి అయితే ఫ్రీగా మేము చేయలేము ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంటుంది ప్లస్ మనకు డిస్టెన్స్ బట్టి కొరియర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట సో అందుకని దీనికి ఒక దానికి యూ హ్యావ్ టు పే ది కొరియర్ ఛార్జ్ ఓకే ఎవరికైనా ఆన్లైన్లో కావాలి అని అంటే అండ్ మా ఫేస్బుక్ పేజ్ ఆర్ఎస్ఎస్ ఇమిటేషన్ జ్యువెలరీని కూడా మీరు లైక్ చేయాలి ఓకే రైట్ సో దీని ప్రైస్ అయితే 2000 అయితే పడుతుందండి దీన్ని గుల్బదన్ అని అంటారు అండ్ ఇది ఒకటే పీసే మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు రన్నింగ్ ఫ్యాషన్ అండి ఒక కమ్మల్లో వచ్చేసి ఒక స్టోన్ ఇంకో కమ్మల్లో వచ్చేసి ఇంకొక స్టోన్ అనేది రన్నింగ్ ఫ్యాషన్ అనమాట ఇక్కడ పింక్ ఇచ్చాడు ఇక్కడ వైట్ ఇచ్చాడు ఓకేనా సో నేను ఏదైనా సరే మీకు వీడియోలో క్లియర్ కట్గా చూపించిన తర్వాతనే దాన్ని సేల్స్కి అయితే పెడతాను ఓకే సో నేను చూపించడం ఒక రకము అండ్ కొరియర్ పంపించినాక మేడం మాకు వేరే రకం వచ్చింది అనే కంప్లైంట్స్ అయితే రాకూడదు ఓకే రైట్ సో ఈరోజు కలెక్షన్ అయితే చూసాం కదండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించినానో మీరు నాకు అది కమెంట్లో అయితే కమెంట్ చేయాలి డిస్క్రిప్షన్ సారీ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయాలి కాకపోతే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఒక లింక్ని మీరు వచ్చేసి మీ స్టేటస్లో షేర్ చేసినాక ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి ఎప్పుడు పెడతారనంటే ఒక చిన్న కరెక్షన్ ఇట్స్ ఓకే మీరు ఈరోజు స్టేటస్ అయితే ఒక 5 o'clock పెట్టారనుకోండి రేపు ఈవినింగ్ 4 o'clock లోపల నాకు అది స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే మీ స్టేటస్ని ఎంతమంది అయితే చూసారో ఆ కౌంట్ అనేది నాకు తెలియాలి ఓకేనా సో మీరు స్టేటస్ పెట్టిన వెంటనే స్క్రీన్ షాట్ నాకు పెట్టేస్తున్నారు దాని కింద చూసిన వాళ్ళైతే సైబర్ అంటే 0 అని పడుతుంది ఓకేనా సో నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే మీరు ఈ వీడియోని షేర్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ వచ్చేసి రేపు ఈరోజు 5 అంటే రేపు 4 వరకు టైం తీసుకోండి అప్పుడు నాకు స్క్రీన్ షాట్ అయితే చెయ్యండి ఓకేనా రైట్ thereby our channel will grow and always keep in touch with Shree Creative Set ee channel ni first time chuse vallu kachitham like kottesesi channel ni subscribe chesukoni pakkana unna bell notification ni aithe press chesesandi marchipovaddu okay na so konni sound disturbance vastune untayandi endukante nenu shop nunchi ee videos chestu untam kabatti kachithanga sound disturbance aithe vastundi right so meet you in another jewelry collection until then stay tuned with Shree Creative Set take care bye